క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలకు క్రీస్తునామలో వందనాలు తెలియజేస్తున్నాను. మరొక్కసారి దేవుని వాక్యం మీకు ప్రకటించే శ్రేష్టమైన భాగ్యాన్ని ప్రభు నాకు అనుగ్రహించినందుకు నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీరు అందరూ దీవెన పొందుతున్నారని, దేవుని వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి సత్యాన్ని గుర్తిస్తున్నారని విని నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. ఇంకా ప్రభు కృపలో ముందుకు సాగిపోవడానికి ప్రయాసపడుతూ ఉన్నాను. నేను ఎక్కువగా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెబుతూ ఉంటాను, సత్యాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా అనేకమైన ఉదాహరణలు ప్రకటిస్తూ ఉంటాను. ఒక పాత్ర నీటితో నిండాలి అని ఆశపడినప్పుడు ఆ పాత్రను ఒక ట్యాప్ దగ్గర తీసుకువెళ్ళినా, లేదా వర్షం కురుస్తున్నప్పుడు ఆ వర్షంలో తీసుకువెళ్ళినా, నీళ్లు దానిలో పడాలి అంటే ఆ పాత్ర తెరిచి ఉంచాలి. తెరిచి ఉంచినప్పుడే ఆ నీళ్లు దానిలో పడతాయి. ఒకవేళ ఆ పాత్రను తీసుకొచ్చి బోర్లా పెడితే పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే, ఎంత వర్షం కురిసినా, ఎన్ని నీళ్లు ప్రవహించినా దానిలో ఒక్క చుక్క నీరు కూడా రాదు. కారణం, ఆ పాత్ర బోర్లించబడి ఉంది కనుక. దేవుని వాక్యం కూడా అంతే. మన జీవితాల్లోనికి దేవుని వాక్యం ఆహ్వానిస్తేనే దేవుని వాక్యం మనలోనికి వచ్చి కార్యసిద్ధి కలుగు చేస్తూ ఉంటుంది. ప్రభు కోసం మనల్ని సిద్ధపరుస్తూ ఉంటుంది. దేవుని కార్యాల కోసం మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అలా కాని పక్షంలో నీ హృదయాన్ని మూసి ఉంచితే, నీ హృదయాన్ని తెరవకుండా ఉంటే, ఎవరు ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని గంటల వాక్యం చెప్పినా దానివల్ల నువ్వు ఏ విధమైన ప్రయోజనాన్ని పొందలేవు. కారణం, నీ హృదయం మూయబడి ఉంది కనుక. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడే, నీ హృదయాన్ని దేవుని కోసం తెరువు. ప్రతి సందర్భంలో దేవుని వాక్యం నీకు వినబడుతున్నప్పుడు, ప్రకటించబడుతున్నప్పుడు నీ హృదయాన్ని తెరిచి ప్రభు మాటలు వింటే ఆ మాటలు నీళ్ళనికి వచ్చి కార్యం జరిగిస్తుంది. ద బైబిల్ ఈజ్ ద హిస్టరీ అండ్ ద బైబిల్ ఈజ్ ద మిస్టరీ. పరిశుద్ధ గ్రంథము చరిత్రకు ఆధారమైనది, పరిశుద్ధ గ్రంథం మర్మములతో కూడుకున్నది అని చాలాసార్లు మనం వింటున్నాం. బైబిల్లో ఉన్న చరిత్రకు, బయట ఉన్న చరిత్రకు తేడా ఏంటి అంటే, ప్రపంచ చరిత్రలో మనుషులకు మధ్య జరిగిన సంఘటనలు, సంభవాలు రాయబడ్డాయి. అయితే బైబిల్ చరిత్ర దగ్గరికి వస్తే, ఇది దేవునికి మానవునికి మధ్య రాయబడిన చరిత్ర. నిజ దేవుడు, సత్యదేవుడు తను అంగీకరించిన వారి జీవితంలో ఎలాంటి అద్భుతాలు చేశారు, ఆయన ఎంత గొప్ప కార్యాలు జరిగించారు, అసలు ఆయన ఎలాంటి వాడు, ఆయనలో ఉండాల్సిన లక్షణాలు ఏంటో, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా బైబిల్ చదవడం ద్వారా మనం గమనించగలుగుతున్నాం. ఈ రోజున ప్రపంచ చరిత్రలో చాలా ప్రాముఖ్యమైన, అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకోవాలని నేను కోరుతున్నాను. అదేంటి అంటే, ఎరికో పట్టణం అనే పట్టణంలో ఎలీషా అనే దావీజునుడు నీటిని మార్చాడు, నీటిని స్వస్థపరిచాడు. అప్పటి నుండి ఇప్పటిదాకా అదే నీటిని ఎరికో ప్రజలందరూ కూడా త్రాగుతున్నారు. దేవుని వాక్యాన్ని చదువుదాం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనాన్ని నేను చదువుతాను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. చదవబడిన వాక్య భాగం మనకెంత శ్రేష్టమైన విషయాలను అందిస్తుంది అంటే, దేవుని యొక్క అపారమైన శక్తి ద్వారా ప్రపంచం ఏ విధంగా బాగుపడిందో, ప్రపంచ ప్రజలు ఏ విధంగా దీవెన పొందారో బైబిల్ అనేక నిదర్శనాలు మనం చూస్తున్నాం. ఎలీషా అనే దావీదునుడు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. దేవుని సేవకు పిలువబడిన తర్వాత, ప్రవక్తగా అభిషేకించబడిన తర్వాత, ఆ దావీదునుడు అనేక ప్రాంతాల్లో అద్భుతాలు జరిగించాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే, ఎలీషా 14 అద్భుతాలు జరిగించినట్టుగా బైబిల్ లేఖనంలో మనం చూస్తున్నాం. అయితే ఈ దావీదునుడు ఎలీషా ఒకసారి ఎరికో అనే పట్టణానికి వచ్చాడు. ఎరికో అనే పట్టణం చరిత్రకు ఆధారమైన పట్టణం. ప్రపంచంలో అత్యంత పురాతనమైన పట్టణాల్లో ఎరికో అనే పట్టణం కూడా ఒకటి. అది భూమికి అత్యంత దిగువన ఉన్న పట్టణం. ఆ పట్టణం అనేక సార్లు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ఇస్రాయేల్ కూడా చాలామంది యాత్రికులు అనేక ప్రాంతాల నుండి ఇజ్రాయెల్ దేశం వెళ్తే ఖచ్చితంగా ఎరికో పట్టణాన్ని చూడకుండా రారు. ఎందుకోసం అంటే, బైబిల్లో ఎరికో పట్టణానికి ఉన్న చరిత్ర అంత గొప్పది. అనేక సంఘటనలు, అనేక అంశాలు ఎరికోలో, ఎరికో చుట్టూ జరిగినట్టుగా పరిశుద్ధ లేఖనాల్లో ఆధారాలు ఉన్నాయి. ఎలీషా అనే దావీదునుడు ఒకసారి ఆ పట్టణానికి వెళితే, ఆ పట్టణపు వారు, ఒక మాటలో చెప్పాలంటే ఆ పట్టణంలో ఉన్న పెద్దలందరూ వచ్చి, దావీదునుడా, మా పట్టణం చూడ్డానికి చాలా బాగుంది, అయితే దీనిలో నీళ్లు బాగలేదు, మేము త్రాగుతున్న నీళ్లు మంచివి కాదు, దానిలో విషం ఉంది, మరణం ఉంది, ఎవరైనా నీళ్లు త్రాగుతుంటే చనిపోతున్నారు, నీళ్లు బాగా లేనందువలన మనుషులకు మాత్రమే కీడు కలగడం కాకుండా ఈ భూమి కూడా నిస్సారం అయిపోయింది, పంటలేమీ పండడం లేదు. చరిత్ర చెబుతా ఉంది, ఆ ఎరుకలో ఉన్న నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి త్రాగుతుంటేనట గర్భిణీ స్త్రీలకు గర్భస్రావం అయిపోతుండేదట, లోపల ఉన్న బిడ్డ చనిపోతుండేవాడు. అంత భయంకరమైన పరిస్థితులు అక్కడ చోటు చేసుకుంటా ఉన్నాయి. వారందరూ వాపోతున్నారు, ఏడుస్తున్నారు. దగ్గరికి వచ్చి, దావీదు దగ్గరికి వచ్చి
అయ్యా నీ ఒక్కడివే సమర్థుడు, నీ ఒక్కడివే సామర్థ్యం కలిగిన వాడు, మా సమస్య పరిష్కారం నీ దగ్గర మాత్రమే ఉంది, ఎందుకంటే నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావు కనుక, నువ్వు దేవుని ప్రవక్తవు కనుక నీ దగ్గర సొల్యూషన్ ఉంది అని ప్రజలందరూ చదువుతున్నారు. మా నీళ్లు బాగాలేదు, పట్టణం చూడడానికి చాలా చాలా బాగుంది, రమ్యంగా ఉంది, శోభాతిశయముగా ఉంది, సుందరముగా ఉంది, అయితే దీనిలో నీళ్లు బాగాలేదు. ఏదో ఉదయం చేత ఆ నీటిని నువ్వు స్వస్థపరచగలిగితే మాకు ప్రయోజనం ఉంది అని వారందరూ కూడా ఎలీషా అనే దావీజుని దగ్గరికి వచ్చి వాపోయారు. వెంటనే దావీజునుడు ఒక క్రొత్త పాత్రను తీసుకుని దానిలో ఉప్పు వేసి తీసుకుని రమ్మన్నాడు. గబగబా వెళ్ళి కొత్త పాత్రను ఒకటి తీసుకుని దానిలో ఉప్పు వేసి దావీజునుడికి ఇవ్వగానే ఆయన ఆ నీటి ఊట దగ్గరకు వచ్చి, ఏ నీరైతే మరణంతో నింపబడి ఉందో, ఏ నీరైతే మరణాన్ని కలుగు చేస్తుందో, విషపూరితంగా ఉందో, ఆ నీటి దగ్గరకు వచ్చి దావీజునుడు ఉప్పును దానిలో కలపగానే నీళ్లు స్వస్థపరచబడ్డాయి, నీళ్లు బాగు చేయబడ్డాయి. బైబిల్ చెబుతా ఉంది నేటి వరకు అదే నీటిని ఎరికో ప్రజలు త్రాగుతున్నారు.